ఓకే, శాంసంగ్ నుండి బిలో 20,000 లో పంచ్ హోల్ డిస్ప్లే ఫోన్ శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిపోయింది. అండ్ ఇది మన ఇండియా మార్కెట్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కాదు బిలో 20,000 లో విత్ పంచ్ హోల్ డిస్ప్లే. బికాస్ 4 years back, అంటే 2020లో మనకు మన ఇండియా మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M31S లాంచ్ అయిపోయింది. అది కూడా మనకు వచ్చింది పంచ్ హోల్ డిస్ప్లేతో. సో ఇండియా మార్కెట్లో ఇది చూసుకుంటే మాత్రం సెకండ్ స్మార్ట్ ఫోన్ విత్ పంచ్ హోల్ డిస్ప్లే. సో ఫైనలీ శాంసంగ్కి అర్థమైపోయింది ఇండియా మార్కెట్లో మనకు బిలో 20,000లో కూడా బెస్ట్ డిస్ప్లేతోని మనకు మొబైల్ని ఆఫర్ చేస్తుంది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 19,999, 6GB అండ్ 128GB. అండ్ మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని అమెజాన్ ప్రైమ్ డే సేల్లో 15,999 గ్రాప్ చేసుకోవచ్చు, అంటే బై చేసుకోవచ్చు. మరి అదేలాగా అంటారా, ఇది చూడండి, బ్యాంకు డిస్కౌంట్ అండ్ అమెజాన్ కూపన్ అండ్ ఎం సిరీస్ బయర్ కి ఈ విధంగా ఇవన్నీ ఆఫర్స్ అప్లికేబుల్ చేస్తే ఈ మొబైల్ మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్లో 15,999 లో కనిపిస్తుంది. 6GB అండ్ 128GB బేస్ వేరియంట్ రాబోతుంది. సో ఈ ప్రైస్ ట్యాగ్ లో, అంటే 15,999 లో లేదా 19,999 లో ఈ మొబైల్ జస్టిఫై చేస్తుందా, ఈ మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది, లేదా దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్నాయా, కరెక్టేనా, ఇలాంటి డౌట్స్ మీకు వచ్చాయా, దెన్ వీటి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్, ఈ మొబైల్ 15,999 లేదా 19,999 లో తీసుకోవచ్చా, జస్టిఫై చేస్తుందా, ఇది మీకు తెలియాలి అంటే ముందుగా ఈ మొబైల్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుందో అది తెలియాలి. అంటే డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్. మీరు డిజైన్ గమనిస్తే దాంట్లో మీకు ఎలాంటి చేంజెస్ కనిపించవు. అంటే ఇప్పటి వరకు ఎలాంటి డిజైన్ తోనైతే ఫోన్స్ వస్తున్నాయో సేమ్ అదే ఉంది. మీన్స్ అదే ప్లాస్టిక్ బాడీ, అదే కెమెరా మౌంటింగ్, దాంట్లో మీకు ఎలాంటి చేంజెస్ కనిపించవు. బట్ డిస్ప్లే దగ్గర ఈసారి మీకు చేంజ్ కనిపిస్తుంది. ఇంతకు ముందు నాచ్ వచ్చేది, ఇప్పుడు పంచ్ హోల్ డిస్ప్లే ఇస్తున్నారు. అంటే ఫైనల్లీ శాంసంగ్ కి అర్థమైపోయింది జనాలు ఏం కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ శాంసంగ్, మంచి పని చేసావు. అదే విధంగా రైట్ సైడ్ లో బయోమెట్రిక్ డ్యువల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, NFC, నాక్ సెక్యూరిటీ, వాలెట్, గూగుల్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ డిస్ప్లే కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మీరు గమనిస్తే డిజైన్ లో మీకు లైట్ గా అప్డేట్ కనిపిస్తుంది కంపేర్ టు పాస్ట్ స్మార్ట్ ఫోన్స్ కదా. అదే విధంగా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 6.6 inches ఫుల్ HD ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే, 1000 nits పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, అండ్ మనకు బోనస్ గా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్, 6000 mAh బ్యాటరీ సెటప్, 25W ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ మీకు ప్రాబ్లం ఏ విధంగా కూడా ఉండదు, చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ మొబైల్ ఇస్తుంది. దీనికోసం మొబైల్ వెయిట్ కొంచెం పెరిగిపోయింది, అంటే 2 grams మొబైల్ వెయిట్ కనిపిస్తుంది. 9.1mm థిక్నెస్ మొబైల్ ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీని. అదే విధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈసారి నైస్ భయా, 15,000 సెగ్మెంట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఎక్సోనైస్ 13 AIT చిప్సెట్, అంటే 5 nanometer 2.4 GHz ఆక్టోకోర్ చిప్సెట్. దీని అంటుటు స్కోర్ విషయానికి వస్తే నియర్ గా మనకు 6 lakh అంటుటు స్కోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఏ విధంగా చెప్పాలి, ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ఉందా, దేంట్లో వచ్చింది అది మొట్టో G85, దానికన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇదే ఇస్తుంది, బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇదే ఇస్తుంది. అంటే దీంట్లో మీరు లైట్ గా గేమింగ్ కూడా చేసుకోవచ్చు కంపేర్ టు స్నాప్డ్రాగన్ 6S Gen 3. అదే విధంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695, దానికన్నా కూడా బెస్ట్ చిప్సెట్ ఇదే అన్నమాట. దాంతో పాటు కొంచెం పాత చిప్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G, దానికన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇదే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మీడియాటెక్ దీంతో కంపేర్ చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో మీకు డైమెన్సిటీ 7050 చిప్సెట్, దానికన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇదే ఇస్తుంది. అంటే ఈ సెగ్మెంట్ లో బెటర్ పర్ఫార్మెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఎక్సోనైస్ 13 AIT చిప్సెట్. బికాస్ ఇది 1 year back మీకు శాంసంగ్ గెలాక్సీ F54 లో ఉంది, దాని యొక్క ప్రైస్ టాగ్ ఎంత, అబౌట్ 25,000 rupees. బట్ ఇప్పుడు మనకు ఈ ఇయర్ ఇదే చిప్సెట్ మీకు 15,000 rupees లో ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ శాంసంగ్, చాలా మంచి పని చేసావు. ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది భయ్యా, ఇది మాత్రం పక్క. దాంతోపాటు థర్మల్ థ్రాట్లింగ్ ఉండదు. ఇక బోనస్ గా మీకు OS విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14 1UI 6.1 బేస్ తో వస్తుంది. దాంతోపాటు 4 years OS అప్డేట్, 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఈ యొక్క శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మీకు బడ్జెట్ లో ఆఫర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మార్కెట్ లో బిలో 20,000 లో ఎన్ని స్మార్ట్ ఫోన్ లో మీకు 4 years ఆఫర్ చేసినాయి భయ్యా, ఎవ్వరు చేయరు. ఇచ్చేది ఆల్మోస్ట్ గా 1 or 2 అంతే. బట్ మనకు శాంసంగ్ 4 years ఇస్తుంది, అంటే 15, 16, 17, 18 Android 18 వరకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ ఇస్తుంది.
దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ అనమాట. లైక్ మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాగా మనకు బడ్జెట్లో కూడా ఓఎస్ని కాన్స్టెంట్ చేసేసారు, స్టేబుల్ చేసేసారు శాంసంగ్. నైస్ కదా. దాంతోపాటు మీకు యాడ్స్ మొబైల్లో కనిపించే లైట్గా మీకు బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 50 megapixel ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 megapixel మ్యాక్రో ఇస్తున్నారు. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో మీకు 13 megapixel మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. ఆబ్వియస్ గా ఇంత ముందుకు మీరు గమనించి ఉంటే శాంసంగ్ గెలాక్సీ F34 దాంట్లో కెమెరాస్ బాగున్నాయి యాక్చువల్ గా బిలో 15,000 సెగ్మెంట్ లో. ఎస్, దీంట్లో కూడా మీకు కెమెరాస్ బాగుంటాయి బికాస్ ఆఫ్ పోస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది ఎక్సోనస్ 1380 లో కాబట్టి. నాక్ సెక్యూరిటీ, సెక్యూర్ ఫోల్డర్, వాలెట్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తాయి భయ్య. సో మొబైల్లో గమనిస్తే మీరు ఫీచర్స్ బాగున్నాయి యాక్చువల్ గా. డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్, పర్ఫార్మెన్స్, కెమెరాస్, ఓఎస్, ఓఎస్ అప్డేట్స్ మొబైల్లో బాగున్నాయి. డిజైన్ దగ్గర మనకు ప్లాస్టిక్ బాడీ ఆఫర్ చేస్తారు బికాస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఈ విధంగానే మీకు ఉంటుంది. సో ఇండియా మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చా అంటే మాత్రం 19999 లో కొంచెం నేను రికమెండ్ చేయను, కానీ ఈ 15999 లో, 17999 లో ఎస్ పక్కగా మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా మంచి మొబైల్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. అండ్ ఎస్, ఇది జనరల్ గా ఇండియా మార్కెట్ లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ F34 అదే విధంగా M34 యొక్క ట్రూ అప్డేట్ కాబోతుంది పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, బికాస్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఎక్సోనస్ 1280 చిప్సెట్, ఇక్కడ 1380 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్ గా మొబైల్ తీసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, దాంతోపాటు శాంసంగ్ మొబైల్ విషయానికి వస్తే, నేను జనరల్ గా మనం పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో, అంటే మమ్మీ కానీ డాడీ కానీ తాత అమ్మమ్మ నాయనమ్మ ఇలాంటి వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటాను. బికాస్ ఎందుకోసం రికమెండ్ చేస్తాను అంటే మాత్రం ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు సార్ వాల్యూ, అంటే మనకు శాంసంగ్ మొబైల్స్ లో సార్ వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి రికమెండ్ చేస్తాను. దాంతోపాటు హార్డ్వేర్, అంటే మనకు మైక్ కానివ్వండి, స్పీకర్ కానివ్వండి, వాటి యొక్క హార్డ్వేర్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది కాబట్టి. దాంతోపాటు బ్రాండ్ వాల్యూ అండ్ మనకు ఫెమిలియర్ ఓఎస్, అంటే మనకు యుఐ విషయానికి వస్తే ఎక్కువ క్రిటికల్ గా ఉండదు, మనకు జనరల్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, మనకంటే అర్థమవుతుంది బట్ మన పెద్దవాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని మన తాతయ్యకి అమ్మమ్మకి వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు కాబట్టి కొంచెం ఫెమిలియర్ ఓఎస్ ఈ వన్ యుఐ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. అది మీకు ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది, అంటే కాల్ చేయడానికి ఈ విధంగా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది అని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎస్, ఫెమిలియర్ ఓఎస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు స్టేబుల్ ఓఎస్ అప్డేట్స్, అంటే లాంగ్ టైం వరకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని వితౌట్ డ్యామేజ్ మీరు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వీటి కోసం నేను శాంసంగ్ మొబైల్స్ పెద్దవారికి రికమెండ్ చేస్తూ ఉంటాను. అంటే ఫర్ సపోజ్ మీ ఇంట్లో మీ అమ్మకి కానీ నాన్నకి కానీ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఎస్, మీ బడ్జెట్ 15,000 అయితే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు, కానీ అందరి కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కాదు. అంటే ఫర్ సపోజ్ మీరు గేమింగ్ చేస్తూ ఉంటే లేదా మీకు హార్డ్ కోర్ గా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం వాటి కోసం ఈ స్మార్ట్ ఫోన్ ని రికమెండ్ చేయను. దాంతోపాటు ఇన్ జనరల్ మీకు బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి ఇన్ ఫ్యూచర్, అంటే నేను మొబైల్ తీసుకొని అట్లీస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ యూజ్ చేస్తా అనుకునే వాళ్ళు మాత్రం జనరల్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ కొరియర్ సర్వీస్, ఓఎల్ఎక్స్, దాంతోపాటు మనకు జొమాటో అని ఇలాంటివి ఉంటాయి కదా, స్విగ్గీ అని డెలివరీ సర్వీస్ ఉంటాయి కదా, ఓలా, అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. బికాస్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో హ్యాట్స్ ఆఫ్, చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. అట్లీస్ట్ 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ ఉంటుంది కాబట్టి జనరల్ గా మీరు అలాంటి వర్క్ చేస్తుంటారైతే మాత్రం అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు భయ్య. మొత్తానికైతే ఇదేనండి శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్. మరి దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్ లో లేవా అంటే మాత్రం ఎస్ ఉన్నాయి భయ్య. ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్, లావా బ్లేజ్ ఎక్స్, లావా బ్లేజ్ కర్వ్డ్, దాంతోపాటు మనకు ఐకూ Z7 Pro, దాంతోపాటు రియల్మీ P1 Pro, రియల్మీ 12 Plus, దాంతోపాటు మనకు చాలా మొబైల్స్ కనిపిస్తాయి, పోకో X6, చాలా మొబైల్స్ ఉన్నాయి, బెటర్ పర్ఫార్మెన్స్ మీకు ఆఫర్ చేసాయి బట్ మనకు ఒక బ్రాండ్ వాల్యూ ప్రొవైడ్ చేయవు, దాంతోపాటు స్టేబుల్ ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయవు కాబట్టి చూసుకోండి. మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఈ మొబైల్స్తో మీరు వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు నాకు పర్ఫార్మెన్స్ పెద్దగా అవసరం లేదు భయ్య. అండ్ కెమెరా విషయానికి వస్తే ఎప్పుడు ఒకసారి ఫోటో తీస్తాను, అంటే ఏదైనా అకేషన్ వస్తే, బర్త్డే కానీ ఫెస్టివల్ కానీ ఏమైనా ఉంటే కానీ అప్పుడు మాత్రం నేను ఫోటో తీస్తాను అనుకుంటే మాత్రం ఎస్, అలాంటి వాళ్ళు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు స్టేబుల్ ఓఎస్ అప్డేట్స్, బెటర్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈ మొబైల్ని రికమెండ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇదేనండి. ఎలా అనిపించింది ఈ మొబైల్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మొత్తానికైతే ఇదేనండి శాంసంగ్ గెలాక్సీ M35. ప్లీజ్ ఛానల్ ఫస్ట్ టైం వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.